ఏమ్మా కుళ్ళిపోయిన చికెన్, నిన్న వండిన అన్నం, నిల్వ ఉంచి దుర్వాసన వస్తున్న కూరలు మీ కుటుంబ సభ్యులకైతే పెడతారా చెప్పండి అంటూ పలు హోటళ్లు, డాబాల నిర్వాహకుల్ని కమిషనర్ నిలదీసిన ఘటన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. బుచ్చి పట్టణంలోని పలు డాబాలు, హోటళ్లను ఆహార భద్రతా అధికారిని నీరజ, మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డాబాలలో హోటళ్లు పరిస్థితులు చూసి అధికారులు కంగుతిన్నారు. అపరిశుభ్ర వాతావరణం, శుచి శుభ్రత, నాణ్యత లేని ఆహారం చూసి షాకయ్యారు. రకరకాల మాంసాలు కలిపి ఉండడం, శాకాహార మాంసాహారాలను కలిపి ఉంచడం, చికెన్లో రంగులు కలిపి ఉండడం, ఎలుకలు తిరుగుతూ ఉండడం, రోజుల తరబడిన మాంసం నిల్వ ఉండడం, వంటశాల అపరిశుభ్రంగా ఉండడం గమనించి హోటల్ను అధికారులు నోటీసులు జారీ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ రమణబాబు మాట్లాడుతూ, ఏ ఒక్క హోటల్కి కూడా లైసెన్స్ లేవని, ఇంకోసారి ఆహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే జరిమానాతో పాటు సీజ్ చేస్తానని హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రెస్టారెంట్లు, డాబాలు, హోటల్స్లో ఏవైతే తినే పదార్థాలు ఉన్నాయో, వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఒకసారి వెరిఫికేషన్కి వెళ్ళాము ఈరోజు. కానీ కొన్ని హోటల్స్ చూసినట్లయితే నిజంగా ఆ పదార్థాలను చూస్తే ఒక రకమైన భయం కలిగింది. అటువంటి పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేసి వారికి ఫుడ్ లైసెన్స్ లేదు అని కూడా గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి నీరజ మేడం గారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. అటువంటి హోటల్స్ అన్నింటినీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి 7 డేస్ లోపల వాళ్ళని అవి రెక్టిఫై చేసుకోమని, ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతి పత్రాలన్నీ తీసుకున్న తర్వాత వ్యాపారాలు చేయమని చెప్పాము. అట్లు చేయని ఎడల 10 రోజుల తర్వాత ఏదైతే శాఖాపరమైనటువంటి తదుపరి చర్యలు ఉంటాయో అవి తీసుకోవడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం నగర ప్రజలకు కూడా మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి, మీరు ఏదైనా హోటల్స్ నుంచి ఆహార పదార్థాలు కానీ తినే పదార్థాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించి కొనుగోలు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వ్యాపారస్తులు కూడా ఎటువంటి రంగులు కానివ్వండి, టెస్టింగ్ సాల్ట్లు కానివ్వండి, నిల్వ ఉన్న వాటిని వండి ప్రజలకు అందజేయడం కానివ్వండి, ఇంకొకసారి కనుక జరిగితే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజల ఆరోగ్యంతో ఎవరు దయచేసి ఆటలు ఆడుకోవద్దు, ప్రజలకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సుమారుగా 12 డాబాలు అయితేనేమి, రెస్టారెంట్లు అయితేనేమి విజిట్ చేయడం జరిగింది. అందులో బాలాజీ ఫుడ్ సెంటర్ ఒకటి, దిల్కుష్, 666, జేసి, ఇందిరా, పద్మప్రియ, గ్రీన్ పార్క్, కార్తికేయ, జగదీష్, వీటిలో నుంచి ఏవైతే పదార్థాలు పాడైపోయినాయో వాటిని గుర్తించి వాళ్ళ ద్వారానే మా వెహికల్లో డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాము. మళ్ళీ ఈ విజిట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చేస్తాము. ఇంకొకటి, పానీపూరి బండ్లు ఒకటి, చికెన్ పకోడీ బండ్లు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ప్రజలకి, వాటిని కూడా ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ సర్ప్రైజ్గా ఇలాగే శాంపిల్స్ తీసుకొని అలాంటి వాటి మీద కూడా రైట్స్ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.